స్టీల్ ప్లాంట్ కోసం తాను చేసిన పోరాటంతో కేంద్రానికి తెలుగువారి సత్తా ఏమిటో చూపిస్తానని కేఏ పాల్ అన్నారు. విశాఖలోని తన ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికలలో తాను ఎంపీ కాకపోతే మళ్ళీ స్టీల్ ప్లాంట్ ను అమ్మేసే ప్రయత్నం చేస్తానని సాక్షాత్ బీజేపీ మంత్రి రూపాల అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని వారు విమర్శించారు. విశాఖ మీడియా రిపోర్టర్స్ మిత్రులకు మీడియా ఓనర్స్ కు తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వాసులకు మంచి శుభవార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మీరందరూ చూసిన యూనియన్ మినిస్టర్ అమిత్ షా గురువైన పరిశోత్తం రూపాల గారు సెప్టెంబర్ 18 20 21 మూడు క్యాబినెట్ మీటింగ్స్ లో డాక్టర్ కే పాల్ గారు చేస్తున్న అమరణ నిరాహార దీక్ష భంగం చేసి స్టీల్ ప్లాంట్ ని ఎట్లాగైనా అమ్ముదామని పట్టుపట్టిన అదానిని ఒప్పించి సెప్టెంబర్ 25 నాకు పుట్టిన రోజు గిఫ్ట్ గా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ రూపాల గారిని ఇక్కడికి పంపించారు. అది ఎంత మంచి న్యూస్ అంటే మన తెలుగు ప్రజలకు మన తెలుగు సత్తా ఏంటో ఆ దినాన ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీకి చూపించారు. 202 సీట్లు గెలిచి ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కి మన తెలుగు సత్తా మరొకసారి చూపించాము.